Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక ఇరంటున్నారు యనమల రామకృష్ణుడు గారు రద్దు చేయడంటే తమాషా అనుకుంటారా? రెండేళ్ళు పడుతుంది, మూడేళ్ళు పడుతుంది, ఏం జరిగే పనులు ఇవాళ మన టర్మ్ అయిపోద్ది అని అంటున్నారు. బాబు రామకృష్ణుడు గారు, నేను మీతో అడుగుతున్నాను, మర్చిపోయారా లేదా మిస్లీడ్ చేస్తున్నారా ప్రజల్ని? 1985లో ఎన్టీ రామారావు గారు రద్దు చేయడానికి, శాసనమండలి రద్దు చేయడానికి బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారు పార్లమెంటులో దాన్ని రిజెక్ట్ చేశారు. అయిపోయింది, శాసనసభ రద్దు కూడా రద్దు అయిపోయింది. మళ్ళీ రెండోసారి 1985లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు మళ్ళీ దాన్ని బిల్లు పెట్టారు. ఆయన పట్టువదలని విక్రమార్కుడు కదా, మళ్ళీ పెట్టారు ఆయన బిల్లు. ఇందులో రెజల్యూషన్ పాస్ చేసాం శాసనమండలి రద్దు చేయడానికి. ఇమీడియట్గా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అప్పుడు, ఆయన ఇది వాళ్ళకి స్టాట్యూటరీ రైట్, శాసన మండలి ఉండాలా లేదా అన్నటువంటిది శాసనసభ నిర్ణయించుకోవాలి, అది వారికి ఉన్నటువంటి హక్కు, కాబట్టి శాసనసభ తాలూకు తీర్మానాన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పి ఉభయ పార్లమెంట్లలో కూడా, రాజ్యసభలోను లోక్సభలోను కూడా దాన్ని ఆమోదించడం అనేటువంటి జరిగింది. ఎంత టైం పట్టిందండి దీనికి? శాసన సభలో 1985 ఏప్రిల్ 30న తీర్మానం చేశారు, శాసన మండలి రద్దు చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరుతూ. మే అంతా ఉంది, మే ఎన్ని రోజులు? 31 రోజులు. 31 రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఉభయ పార్లమెంట్లోను కూడా, లోక్సభలోను రాజ్యసభలోను కూడా ఈ బిల్లుని పెట్టి ఈ తీర్మానాన్ని ఆమోదించి 1వ తారీఖు, జూన్ 1వ తారీఖుని దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే 31 రోజుల్లో శాసనసభ చేసినటువంటి తీర్మానాన్ని ఆమోదిస్తూ శాసన మండలిని ఉభయ పార్లమెంట్లు కూడా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. 31 డేస్, నాట్ ఇయర్స్, యాజ్ టోల్డ్ బై యనమల రామకృష్ణుడు గారు. అంచేతను ఇలాగ మభ్యపెట్టి ఇది చాలా జరుగుతుంది, ఇప్పుడు 3 ఏళ్ళు జరుగుతుంది, 4 ఏళ్ళు జరుగుతుంది అన్నటువంటిది కాకుండా దాన్ని సజావుగా జరపడానికి స్పీకర్గా పనిచేశారు ఆయన. స్పీకర్గా పనిచేసినటువంటి పెద్ద మనిషి సభను జరపడానికి ప్రయత్నం చేయాలి, కానీ సభను స్టాల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు, అది కరెక్ట్ కాదు. సభ జరుపుతూ మీ అభిప్రాయాల్ని వ్యక్తం చేయండి, అంతేగాని సభ చేయకుండా చేయటానికి అనేటువంటిది సరైనటువంటి విధానం కాదని తెలియపరుస్తున్నాను. అంతేగాక మరొక ప్రమాదం కూడా ఉంది, శాసన మండలి రద్దు ఇక్కడితో అయిపోదు. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందంటే 2019 ఎలక్షన్స్ ముందు, అంటే 2017లో ప్రధానమంత్రి మోడీ ఒక అభిప్రాయానికి వచ్చారు. అసలు దేశంలో 7 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఉంది, మిగిలినటువంటి రాష్ట్రాల్లో లేదు, వారు కోరుకోలేదు. కాబట్టి అసలు ఇది అవసరమా, శాసన మండలి అనేటువంటిది అవసరమా కాదా అని ఒక క్వశ్చన్ వేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, అన్ని శాసనసభలకి ఆయన పంపి ఒపీనియన్ గ్యాదర్ చేశారు. అన్ని ప్రభుత్వాలు కూడా వారికి రిప్లైస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఆ ఫైలు ఆయన తీస్తే మొత్తం 7 శాసన మండలిని కూడా రాజ్యాంగ పరంగా రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంది మోడీ గారు. ద ఫైల్ ఈజ్ విత్ హిమ్. ఇది ఈ విధంగా మనం ఒక ఉత్తర్వు రాసి ఒక తీర్మానం చేస్తే ఇది మొత్తం అంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి శాసనమండలి అన్నిటికీ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. మన దయవల్ల, చంద్రబాబు నాయుడు గారి దయవల్ల 7 శాసనమండళ్ళు రద్దు అయిపోతాయి. శాసనమండలి సరిగా పనిచేయడం లేదు, చాలా అనార్కిగా ఉన్నాయి, ఇది పెద్దల సభలు కావు అనేటువంటి నిర్ణయానికి ప్రధానమంత్రి గారు వచ్చినట్టయితే
అన్నిటికి పోయి మీ పదవులు పోతే వీళ్ళ పదవులు పోతే వాళ్ళ పదవులు పోతే అన్నీ పోతాయి. ఎవడు రక్షించేవాళ్ళు లోకేష్ గారికి పాపం రాక 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 ఏదో ఆ ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు నన్ను ఎవడు తీసేసేవాడు అని చూస్తున్నాడు. తీసే పోతారు, అందరూ పోతారు. లోకేష్ పెద్ద లెక్క ప్రత్యేకించి అక్కడి నుంచి కానీ ఉంచుతారా ఎమ్మెల్సీ కన్నా? శాసనమండలి రద్దు చేసేసి ఈయనకు సర్టిఫికేట్ ఇస్తారు లోకేష్ గారికి, ఈయన మాత్రం కొనసాగాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. తండ్రి ఫాదర్ సన్నకిచ్చేటువంటి ఆయస్థ అనమాట ఇది. నువ్వు అక్కడే ఉంటావు పరి పర్లేదు. ఇది చట్టసభల్లో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేలా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభకు విజ్ఞప్తి చేస్తున్నాను సభ్యులందరికీ, దయచేసి రాజ్యాంగపరమైనటువంటి స్తంభన ప్రతిష్టంభన తీసుకురావద్దని చెప్పేసి వారందరికీ అవుట్ సైడర్గా ఫార్మర్ మెంబర్ ఆఫ్ ది కౌన్సిల్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత నిన్న చూసినట్టయితే మనకు చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఫస్ట్ స్పీకర్ ఎవరంటే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడాలి. ఈ షుడ్ ఇనీషియేట్ ది డిస్కషన్. కానీ లేవరు, ఒలకరు పలకరు. ఏడుగురు మాట ఐదుగురు మాట్లాడేసిన తర్వాత నేను మాట్లాడతానని చెప్తున్నాడు. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా తన బాధ్యతలను తాను నిర్వర్తించేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు, డిఫంక్ట్ అయిపోయారు. నిన్న ముందే ఆయన మాట్లాడుంటే ఆయన వెర్షన్ ఇంకా వెళ్ళుండేది, అందులో కూడా ఫెయిల్ అయిపోయి వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకునే పరిస్థితిలో ఆయన మాట్లాడి ఘోరంగా కేవలం అమరావతే కావాలి అని నాకు రాయలసీమ అక్కర్లేదు ఉత్తరాంధ్ర అక్కర్లేదు అన్నటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడటం చూస్తే ఆయన 29 గ్రామాల ముఖ్యమంత్రి కింద ఆయన ఉన్నాడు. ఆయన ఈ 29 గ్రామాలకే నాకు కావాలి, ఇవే నాకు సరిపోతాయి అన్నటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడారు తప్ప తాను ఒక రాష్ట్ర పార్టీకి బాధ్యుడని హెడ్ అని ఆయన ప్రవర్తించలేదు. ఈ తెలుగుదేశం పార్టీ అసలే ఇది ప్రాంతీయ పార్టీ. దీన్ని చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలకు పరిమితం అయ్యేలాగా ఉప ప్రాంతీయ పార్టీ కింద దీన్ని తయారు చేస్తున్నారు. ఇంక ఇది ప్రాంతీయ పార్టీ కింద కూడా ఉండదు, ఉప ప్రాంతీయ పార్టీ. అది 29 గ్రామాలకే పరిమితం అయ్యేలాగా ఆయన చేయడం అనేటువంటి జరుగుతుంది. నాకేమీ అక్కర్లేదంటారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆ గ్రామాల దగ్గరికి వెళ్ళి ఆయన అంటారు కొంతమంది మహిళల్ని సంబోధిస్తున్నాం, మీ తరఫున నేను ఉంటాను, ఇంకా నాకు ఏమి అక్కర్లేదు, ఇతర జిల్లాలు ఏవైనా ఉంటే అక్కడ నా పార్టీ దెబ్బతింటుందేమో అన్నటువంటి అనుమానం నాకు ఉన్నప్పటికీ వదిలేసుకుంటాను, ఏమైనా నాకు అక్కర్లేదు అంటున్నారు. ఇది ఆయన డైలాగ్, వదిలేసుకుంటాను అన్నారు. అంచేత ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన వదిలేసుకుంటాను, మీ అందరికీ మీ అందరూ అక్కర్లేదు నాకు ఈ పార్టీ, నాకు అమరావతిలోనే కావాలి, మెరిట్స్ అక్కర్లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కావాలంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అమరావతి కావాలంటున్నారు, అంతే. పేరుకి బీజేపీతోనూ మనసంతా ఒక పక్క, కాపురం ఇంకో పక్క, చంద్రబాబు వెనకాలే ఉండేటువంటి పరిస్థితి. అంచేతం ఆ పార్టీ వారిని, తెలుగుదేశం పార్టీ వారిని, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల వారి కార్యకర్తలని, ప్రజలని, నాయకుల్ని కోరుతున్నాను, మీరెవరో వాళ్ళకి అక్కర్లేదు. చంద్రబాబు గారికి అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారికి అక్కర్లేదు, వారెందుకండి కావాలి మీకు? పార్టీలు లేవా ఇంకా? మీరు అక్కర్లేదు, మీ ప్రాంతం ప్రజలు అక్కర్లేదు, మీ ప్రాంత అభివృద్ధి అక్కర్లేదు అన్నటువంటి ఆ ఇతర నాయకుల్ని దయచేసి వదిలేసి బయట రండి. మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీ ప్రాంతాలు నాకు అక్కర్లేదు పొండిరాలుగా అనే పరిస్థితిలో ఇంకా ఎందుకంటే తోకల ఆడుతారు వాడికి. అటువంటి నాయకులు వెనకాల ఉండే కంటే మీరు స్వతసిద్ధంగా మీరు ఆత్మగౌరవాన్ని రక్షించుకొని ఆత్మాభిమానాన్ని కాపాడుకొని ఆ రెండు పార్టీల నుంచి మీరు బయటకు వచ్చి మన కాజ్ కోసం ఈ ప్రాంతాలు వెనుకబడినటువంటి 7 జిల్లాల
అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయాన్ని బలపరచవలసిందిగా నేను కోరుతున్నాను.